సో ఇప్పుడు బెల్లం కావాల రాజగారు అవునండి సో ఇది అందరికి ఇష్టమైన స్వీట్ స్వీట్ yes అండి ఎందుకంటే చక్కగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది yes బాక్సెస్ లో అలా పెట్టి పంపించినా అంటే స్నాక్ టైం లో స్నాక్ టైం లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఇంటికి వచ్చిన సడన్ గా తీసి పెట్టడానికి ఆ సో అంటే అన్ని కంఫర్ట్ గా ఉంటుంది చేసుకోవడం కూడా ఈజీ ఇంట్లోనే సో దీనికి ఏంటంటే నేను కొంచెం అడిషనల్ గా జీడిపప్పు పొడిలా చేసి మనం కొంచెం పైన చల్లితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాకం కొంచెం తడిగా ఉన్నప్పుడు అలా చల్లేస్తుంటే మనకి అంటే మనకు డ్రై అవుతూ ఉంటుంది కదా కొంచెం పొడిపొడిగా అయ్యే టైం లో మనం కొంచెం అలా స్ప్రింకిల్ చేసేస్తే పై నుంచి సో కోటింగ్ లా వచ్చి బాగుంటుంది సో ఆ జీడిపప్పు టేస్ట్ కూడా దీంతో తెలుసు బాగుంటుంది సో జనరల్ గా ఎప్పుడు బెల్లం మనం అదే బెల్లం కావాల నార్మల్ గా చేసుకుంటుంటాం సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నారు అవునండి ఓకే ఓకే మరి బెల్లం గవ్వలు తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బెల్లం గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం తురుము 1 కప్పు మైదా 1/2 కిలో వెన్న 50 గ్రాములు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ ఉప్పు చిటికెడు జీడిపప్పు పొడి 1/2 కప్పు నూనె డీప్ ఫ్రైకి సరిపడా రాజగారు స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ ఓకే అండి సో ఇక్కడ ఏంటంటే మనకు గవ్వలకు ఎప్పుడైనా కొంచెం పిండి ముందుగానే కలిపేసి కాసేపల్ల పక్కన పెట్టేసి చేసుకుంటేనే మనకు కొంచెం క్రంచీగా వస్తుంది అంటే కొంచెం ఫర్మెంట్ అవుతుంది అది ఓకే సో ఆ ప్రాసెస్ లో మన గవ్వలు బాగా వస్తాయి కొంచెం క్రంచీ క్రంచీ కొంచెం గుల్లతనం అది యాడ్ అవుతుందేమో కదా సో దీని కోసం ఏంటంటే నేను సో మైదా పిండిలో వెన్న వేసాను సో నెయ్యి అనే వేసుకోవచ్చు మనం లేదంటే మామూలుగా ఆయిల్ వేసుకున్నా బానే వస్తుంది తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపేసిలా కాసేపు పక్కన పెట్టేసాను ఓకే ఓకే సో దీన్ని తడిగుడ్డ కప్పేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే సాఫ్ట్ గా వస్తుంది తర్వాత మనం పిండి కలిపేటప్పుడు కూడా చాలా సేపు కొంచెం అలా మర్దం చేయాలి సో దానివల్ల ఏంటంటే లోపల ఆ గుల్లదనం వస్తుంది తర్వాత ఎలాస్టిసిటీ అనేది కొంచెం బాగా సాగే గుణం వస్తుంది కదా సో బాగా వస్తాయి కావాలి మనకు తర్వాత కొంచెం మనం బెల్లం పాకం పెట్టుకుందాం సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి సో కొద్దిగా వాటర్ అండి సో ఇలాంటి వాటికి ఎప్పుడైనా మనకు కొంచెం ముదురు పాకం రావాలి yes పాకం రెడీ అవుతా ఉంటుంది సో ఈ లోపు డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నా యా సో పాకం రెడీ అవ్వాలి ఆయిల్ హీట్ అవ్వాలి పిండి రెడీగా ఉంది yes సో టైం ఉంది కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాం ఓకే ఓకే ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం ఒక బ్యూటీ టిప్ మీ ఫేస్ మృదువుగా అందంగా ఉండాలి అంటే ఆలివ్ ఆయిల్ తీసుకుని ముందుగా ముఖానికి బాగా అప్లై చేసుకుని ఆ తరువాత ఒక నిమ్మ చెక్కని పంచదారలో ముంచి ముఖం పైన స్క్రబ్ చేసుకోవాలి ఇలా 2-3 నిమిషాల పాటు చేసుకున్నట్లయితే ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి మీ స్కిన్ మృదువుగా అందంగా తయారవుతుంది చిట్కా చూసేశారు కదా సో పాకం కూడా ఇంకొంచెం అవ్వాలి ఈలోగా మనం గవ్వలు చేసుకుందాం yes సో సోక ప్లేట్ తీసేసుకుందాం సో గవ్వలు చెక్క సో అది వరకు చక్కగా ఈ చెక్కలు ఇలాంటివి ఉండేవి కాదు కాబట్టి ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉండేది చేతితోనే నొక్కునేవాళ్ళు కొంచెం పెద్ద సైజు గవ్వలు వచ్చేవి ఇప్పుడు ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా బుడ్డి బుడ్డిగా మనం చేసేసుకోవచ్చు ఓకే సో ఇలా చేసేసుకోవచ్చు అండ్ గవ్వలు చేసుకోవడం రాదని ఫీల్ అవ్వక్కర్లా చక్కగా ఇలాంటి ఒక చెక్క కొనేసుకుంటే హ్యాపీగా yes బయట మనం కొనుక్కునేటప్పుడు ఎంత నీట్గా ఉంటాయో అంతే నీట్గా ఇంట్లో చేసేసుకోవచ్చు yes సో చిన్న టెక్నిక్ అంటే కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంది సో ఈవెన్ సైజ్ లో చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేప్పుడు కరెక్ట్ గా ఒకే టైం కి అన్ని కూడా బాగా ఫ్రై అవుతాయి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి దీని కొరం ఓకే సో మరి మెత్తగా ఉంటే మనకి సో అంటే ఇలా చుట్టుకునేటప్పుడు సాఫ్ట్ గా రావు సో కాబట్టి అది ఒక్కటి చూసుకొని పిండి ఒకటి పెట్టేసి మనం కాసేపు అలా పక్కన పెట్టేసుకుంటే మీకు మంచి గవ్వలు రెడీగా వస్తాయి పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది సో గవ్వలు కూడా అయిపోవచ్చు ఓకే సో నేను ముందుగా కొన్ని చేసి కూడా పెట్టేసాను ఓకే సో మనకు అంటే గవ్వలు చేసిన తర్వాత కొంచెం డ్రైగా అయినా ప్రాబ్లం ఏం లేదు అవును సో వేయించుకునేటప్పుడు ఓకే సో ఇలా చిన్న చిన్న బుడగలు వచ్చేటట్టుగా మనకు ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది సో ఇవి కూడా స్లో ఫైర్ లో చేసుకోవాలి పిండి అంతా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ మధ్యలో అట్లా పచ్చిగా అలా ఉండకుండా రాకుండా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఓకే సో ఈ పాకము మరి కట్టేద్దామా ఇలా ఉంచుదామా కట్టేసేద్దాం
పెట్టేద్దామా సో అప్పుడు మళ్ళీ కొంచెం లైట్ గా సిమ్ లో పెట్టేసుకొని కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఓకే ఓకే సో ఇలా పో కరిం చేసేస్తాను ఓకే రాజు గారు నేను చూస్తుంటాను కావాలి సో బీట్రూట్ అలాగే క్యారెట్ కాంబినేషన్ లో ఫ్లవర్ చేస్తున్నానండి సో ఇది బేస్ ఇస్తున్నాను సో దీంట్లో నుంచి పెటల్స్ తీసేసి మన దాంట్లో పెట్టేస్తే మనకు ఒక ఫ్లవర్ వస్తుంది ఓకే సో పెటల్స్ వచ్చేసి డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను ఓకే ఓకే సో బీట్రూట్ లో సో థిక్ బేస్ తీసేసుకొని సో పైన కొంచెం ఇలా రౌండ్ షేప్ ఇస్తున్నాను ఇక్కడ మధ్యలో ఒక గాట్ పెడుతున్నానండి స్కిన్ తీసేసి కాస్త గాట్ పెట్టేసి దాంట్లోకి మనం ఈ స్లైసెస్ ఇన్సర్ట్ చేస్తాం ఓ సో చుట్టూ తైల ఓకే సో దాని తర్వాత దాని సైడ్ లోంచి కొంచెం లోపల వరకు ఇలా డీప్ గా తీసేస్తున్నాను సో లేకపోతే స్లైస్ కొంచెం లోపలికి పోవడం కష్టంగా ఉంటుంది సో మధ్య వరకు కట్ కాకుండా చూసుకోవాలి రెండు సపరేట్ అయిపోతాయి సో ఇలా వచ్చేసాలి సో దాని తర్వాత ఇక్కడ పైన కొంచెం లైన్స్ వేస్తున్నాను సో చెక్స్ లా వేస్తున్నాను సో ఫ్లవర్ కి మధ్యలో వస్తుంది కదా అవును సో తర్వాత ఇది కొంచెం ఇలా అడ్డంగా కూడా సో ఇప్పుడు దీంట్లో నుంచి స్లైసెస్ కట్ చేస్తున్నాను ఓకే సో వీటిని ఒక్కొక్కటిగా ఈ గ్యాప్ ఇచ్చాం కదండి సో దీని లోపలికి అలా ఇన్సర్ట్ చేసేస్తాం సో ఇదంటే అలా సెట్ చేసుకుని అలా పెట్టేసుకోవాలి ఎక్కువ కదిల్చకూడదు ఎస్ బాగుంది సన్ ఫ్లవర్ లాగా ఎస్ ఓకే ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఓకే సో ఫ్లవర్ రెడీ అయిపోయింది ఓకే మంచి గోల్డెన్ కలర్ లో వస్తే మనము పాకంలో వేసేసుకోవచ్చు yes సో గవ్వలకు కూడా కొంచెం బాగా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అవునా పాకంలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి యా సో లేదా ఒకసారి అలా వేసి కలిపేసేసి ఇంకా అలా పెట్టేస్తే ఇంకా మనము డబ్బాలో వేసుకోవాలనుకున్నప్పుడు అలా విడివిడిగా చేసుకుంటూ ఏదైనా ప్రాసెస్ కొంచెం కష్టమే అంటే అలా కంటిన్యూ కలుపుతూ ఉంటే మనకు అది మెల్లిగా అది గట్టిపడుతూ ఉంటుంది కదా పాకం సో అప్పుడు మనకు విడివిడిగా బాగా వస్తుంది లేకపోతే మొత్తం అలా అతుక్కుపోయి ఉంటాయి ఇట్లా ముద్దలు ముద్దలుగా ముద్దలుగా వచ్చేస్తుంది ఓకే అండి సో రెడీ సో ఇది పాకంలో వేసేద్దాం కలర్ అనేది భలే వచ్చింది ప్లేట్ ఇస్తారా ఫ్లవర్ దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఓకే యాక్చువల్గా ఈ కొంచెం ఫాస్ట్గానే మనకి డ్రై అయిపోతుంది చక్కగా ఇలా ఫ్యాన్ కింద అలా పెట్టేస్తే ఎస్ పంచదార పాకం అయితే ఇంకా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా మనం డ్రై అయిపోతుంది కొంచెం బెల్లం పాకానికి కాస్త టైం పడుతుంది తిప్పుతూ ఉంటాను ఇక్కడే కొంచెం మనకు వర్క్ ఉంటుంది సో మెల్లిగా కొంచెం మన అలా తీగలు తీగలుగా వస్తుంది మళ్ళీ గట్టిపడుతూ ఉంటుంది సో అప్పటి వరకు అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి సో అంటే పొడి మనం దీంట్లోనే వేసామనుకోండి జీడిపప్పు పొడి ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా బర్న్ అవుతుంది మనం జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కదా సో కాబట్టి ఇలా మనం పొడిలా పైనుంచి వేసుకుంటేనే బాగుంటుంది ఓకే కొంచెం మెల్లిగా అలా తీగలు తీగలుగా వస్తుంది కదా సో ఇక్కడ జీడిపప్పు పొడి కొంచెం కొంచెం వేస్తూ అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ డ్రై అవుతూ అవుతూ మొత్తం పైన మొత్తం బాగా పట్టేస్తుంది లోపల వరకు కూడా గ్యాప్లో కూడా వెళ్ళిపోతుంది
ड्राई అయిపోతుంది అలాగా మనకి yes సో ఇదే ప్రాసెస్ లో మనకు కావాలంటే బాదం పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు యా సో ఇది వెట్ గా ఉన్నప్పుడు వేసేస్తే మనకు చక్కగా అది జీడిపప్పు పౌడర్ కూడా ఆ పాకంలో కలిసిపోయి గవ్వలకు బాగా పట్టేసుకుంటుంది కొంచెం డ్రై అవుతూ వచ్చేస్తుంది ఓకే అండి ओके ओके सो डिफरेंट टेस्ट लो अच्छे बेल्लम गवलो रेडी ओके मरी बेल्लम गवलो रेडी है पहेंडी टेस्ट चूसे मुंदु वीट तैयारी विधानम इंको सर्चुद्दम बेल्लम गवलो तैयार चूसे विधानम ओक बाउल्लो मैदा उप्पु वेन्न वेसी तगिननि नीळ्लु पोसी बागा कलिपी चपाती पिंडिला कलुपुकोवाली ई मिश्रमानि कोंचेम कोंचेम तीसुकोनि पीटपै गवला ओत्तुकोनि कागे नूनेलो वेसी डीप फ्राई चेसुकोवाली ओक पैन्लो बेल्लम तुरुमु यालकुल पोडि वेसी कोद्दिगा नीळ्लु पोसी पाकन रानिवाली दीनिलो गवलु वेसी दग्गर पन्निवाली चिवरगा जीडिपप्पु पोडि वेसी बागा कलुपुकोवाली अंते बेल्लम गवलु रेडी